ఏం జరగాలన్నా మళ్ళీ జగనే రావాలి, అలా వస్తేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన పిల్లలకు మంచి చదువులు, క్వాలిటీ చదువులు, పెద్ద చదువులు, విదేశీ చదువులు, ఇవన్నీ మన పేద పిల్లలకు అందాలన్నా మళ్ళీ మీ జగన్ను వైఎస్ఆర్సిపిని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని చెప్పండి. ఆకచెల్లెమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి, గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, గవర్నమెంట్ బడులు బాగుపడాలన్నా, పిల్లల తలరాతలు మారాలన్నా, గవర్నమెంట్ హాస్పిటళ్ళు బాగుపడాలన్నా, పేదవాడు అప్పులు పాలు కాకుండా పేదవాడికి వైద్యం అందాలన్నా, మెరుగైన విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసర, గ్రామాలలో విలేజ్ క్లినిక్లు, గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్లు కొనసాగాలన్నా మళ్ళీ మీ జగన్ను మళ్ళీ వైఎస్ఆర్సిపిని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రైతన్నలకు రైతు భరోసా సొమ్ము అందాలన్నా, ఆర్బీకే వ్యవస్థ, ఒక ఆర్బీకే వ్యవస్థ గ్రామాలలో ఉండాలన్నా, ఒక సున్నా వడ్డీ కానీ రైతన్నలకు 9 గంటలు పగటి పూటే ఉచిత విద్యుత్ అందాలన్నా, రైతన్నలకు బీమా సమయానికి రావాలన్నా, ఉచిత బీమా అందాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ సమయానికే రావాలన్నా, ఇవన్నీ ఏమి జరగాలన్నా కూడా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఉండాలన్నా అది మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం కనిపిస్తుంది అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంట పేదరికం సంఖ్యలను తెంచుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా గొప్పగా ఎదగాలని, ఇంటి ఇంట అభివృద్ధి, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పాలన, ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళే పరిస్థితి రావాలన్నా అది కేవలం మీ జగనన్ననే చేయగలుగుతాడు. జగనన్నను మళ్ళీ తెచ్చుకుందాం అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇది జరగాలి అనంటే, ఇది జరగాలి అనంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క కుటుంబం కూడా మన పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళందరూ కూడా బయటికి రావాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ గ్రామాల్లో ఉన్నా, మీ పట్టణాల్లో ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బయటికి రావాలని, వాళ్ళే కాకుండా 100 మందికి చెప్పి ఓటు వేయించాలి అని స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చి వాళ్ళ అన్నకు, వాళ్ళ బిడ్డకు తోడుగా నిలబడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇవన్నీ కూడా కొనసాగాలంటే 2024 ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు నొక్కాలి. జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. జగనన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం, పేదల భవిష్యత్ కోసం, మన కోసం మనం 2 బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 1 అసెంబ్లీకి, 1 పార్లమెంటుకు 2 సార్లు ఫ్యాన్ మీద కన బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు. కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది, చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది, మళ్ళీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మనమే మనకు అందుతా ఉన్న మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు
మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని, మోసాన్ని, వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి, ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు, రంగురంగుల వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు మాటల్లో విషం ఎలా ఉంటుందో, ఇదే దత్తుపుత్రుడితో, ఇదే మోడీ గారితో కలిసి, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజలకు ఏం చెప్పాడో, ఎంతటి మోసం చేశాడో, వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి. ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు, మోడీ గారు, ముగ్గురు ఫోటోలు, కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు, వీర బాధుడు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే టీవీ ఫైవ్లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి, వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి, రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తి ఇలా 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 పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఇందులో రాసింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట